తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం స్థానిక రెడ్ జోన్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని దానివల్ల డ్రైనేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రజలు రోగాలు బారిన పడుతున్నారని స్థానికులు మండిపడ్డారు. దీనివల్ల దోమల బెడద విపరీతంగా విజృంభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా కరోనా మహమ్మారి పిఠాపురం టౌన్ ప్రజలను చుట్టుముడుతుంది. ఇందిరానగర్ ప్రాంతంలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారందరూ హోం క్వారంటైన్ లో ఉన్నా అక్కడ ఎటువంటి పారిశుద్ధ్య పనులు నిర్వహించడం లేదని, ఆ ప్రాంతంలో బ్లీచింగ్ మరియు హైడ్రోక్లోరైడ్ స్ప్రే చేయలేదని, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ దగ్గరలో ఉన్నప్పటికీ పారిశుద్ధ్య విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని మీడియాకు తెలిపారు. అదే సందర్భంలో ఆ వార్డుకు సంబంధించిన మున్సిపల్ మేస్త్రి బంగారు ప్రసాద్ రావడంతో స్థానికులు అతన్ని నిలదీశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమ ప్రాంతాలను పట్టించుకోవడం లేదని, కరోనా కేసులు ఉన్నప్పటికీ కనీసం మురుగు కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ కూడా ఎందుకు చల్లలేదని నిలదీశారు. తడి చెత్త పొడి చెత్త సేకరించే డంపర్ బిన్ లో ఉంచుతున్నారని, అది వారాల తరబడి అలాగే ఉంటుందని, ఆ ప్రదేశంలో పందులు వేర విహారం చేస్తున్నాయని, అక్కడ ఉన్న చెత్తను చల్లా చెదురుగా చేయడమే కాకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నాయని వాపోయారు. తమ ప్రాంతంలో చంటి పిల్లలతో మరియు ముసలి వాళ్లతో నివాసం ఉంటున్నామని, తమ ఆరోగ్య రీత్యా పారిశుద్ధ్య పనులపై మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. నా పేరు కోటి, ఆరోవాడ్ లైన్ క్లబ్ ఏరియా. మాకు ఒక 15 రోజుల క్రితం పాజిటివ్ కేసు నమోదైంది మా ఏరియాలో. అప్పుడు ఒక 2 రోజులు మాత్రం మొత్తం క్లీన్గా చేసి బ్లీచింగ్ గట్ట జల్లడం అన్నీ చేశారు. తర్వాత నుంచి ఇంకా మళ్ళీ కనీసం డ్రైనేజీలు కాలువ తీయడం కానీ ఏదీ లేదండి. శానిటైజర్ అస్సలు బాగాలేదండి. కాలువ తీయడం అయితే ఇప్పుడే ఎప్పుడు తీసారో కూడా సరిగ్గా గుర్తులేదండి. ఇక్కడ శానిటేషన్ కోసం తగ్గించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఒకసారి వీధులు కూడా చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. వాటర్ పని ఇంటిపై కట్టనే శానిటైజర్ అధికారులు అయితే ఎవరు రావట్లేదండి. కేసులతో పాటు మరణాలు కూడా కొన్ని నమోదవుతున్నాయండి. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. పిల్లలతో ఉంటున్నాం, కొంచెం పట్టించుకోవాలని కోరుకుంటున్నాం మున్సిపల్ అధికారులని. ఒకసారి మా ఏరియాని చూడండి, ఒకసారి రోడ్లు బాగాలేదు, వాటర్ నిలిచిపోతుంది, పందులు కూడా విపరీతంగా తిరుగుతున్నాయండి. దాన్ని బట్టి ఒకసారి చూడాల్సిందని కోరుకుంటున్నాను. డ్రైనేజీ ఎత్తరా రావట్లేదండి, బ్లీచింగ్ కూడా చల్లలేదండి. మరి పిల్లలతో ఉన్న మేము అందరం పిల్లల పాలతో ఉన్నామండి. మరి మేము అరుకుంటుందంటే మన పరిస్థితి మాకు ఏదో న్యాయం చేయాలండి. బ్లీచింగ్ చల్లలేదండి, మా పేటలో ఎక్కువ కేసులు ఉన్నాయండి. మరి మీరు హాస్పిటల్కి మరి కేసులు కూడా తిట్టి మరి మాకు ఎలాగండి, మా పిల్లలతో ఉన్నామండి. శానిటేషన్ ఏం బాగుంటలేదండి, అది ఈ రకంగా బాగుంటుంది కాబట్టి ఇక్కడ వాసన వచ్చేస్తుందండి, స్మెల్ భరించలేకపోతున్నాను. అలాగే ఇక్కడ పార్క్ ఉందండి, కుర్రోళ్ళు ఆడుకుంటుంది, ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉందండి. ఈ ఇక్కడ కుర్రోళ్ళు అల్లరి చేస్తుంటే వాసన వస్తుందండి. అయితే మన మున్సిపల్ ఆఫీసర్ గురించి చెప్తే శానిటేషన్ చేయడం కన్నా ఎవరు శానిటేషన్ అవ్వలేదండి. ఇది ఈ విధంగా ఈ కరోనా కాలంలో అండి, ఈ బ్లీచింగ్ కానీ ఒకళ్ళ శానిటేషన్ కానీ అసలు ఏమి ముగ్గు కానీ ఏమి చల్లలేదండి. ఇందాక ఒక 20 మంది 30 మంది తీసుకొచ్చి ఇక్కడ ఈ హాస్పిటల్లో టెస్టులు చేయించేస్తారు. అలాగే ఓ 15 కేసులు ఉన్నాయండి ఇంద్రనగర్లోనూ. ఇంద్రనగర్లో 15 కేసులు ఉంటే ముగ్గురిని తీసుకెళ్లారండి. వాళ్ళకి ఆ ఇంటి పరిధిలో బ్లీచింగ్ కానీ క్లోరిన్ కానీ ఏమి జల్లలేదండి శానిటేషను. అలాగే ఇక్కడ మనకు శానిటేషన్ మేత్రులు వచ్చి కానీ ఒక మేత్రుని అడిగితే ఒకటే ఇచ్చారు, లేబర్ని అన్నాడండి. ఒక ఆయన అటు ఇటు తిప్పుతున్నాడండి. అసలు ఏం జరుగుతులేదు సార్, డ్రైనేజేషన్ బాగుంటుంది, ఇది స్లమ్ ఏరియా అండి. దయచేసి ఉంచి మీరు మరి మీ మీడియా ద్వారా మేము తెలియపడుతున్నామండి. ఇక్కడ మా సంటి పిల్లలతో ఉన్నారండి, అలాగే బాలింతలు ఉన్నారండి. ఇక్కడ రకరకాల ప్రజలు సంబేరియా ఏ విధంగా ఇది పరిస్థితి ఉంటారు ఈ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం సార్. అలాగే కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిశ్రమలో ఇక్కడ అనావిధిగా ఉన్నదండి. అలాగే పందులని కోళ్ళని ఉన్నాయండి. దయచేసి మా మనం వినిపించుకోవాలని కోరుతున్నాండి. నా పేరు అంత సత్యవాళ్ళు అండి, 7వ వార్డు వాసిని. నిమ్మసంలో ఉంటున్నామండి మేము. ఇక్కడ మాకు శానిటేషన్ కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి. ఆల్రెడీ ఇక్కడ మాకు ఇంద్రనగర్లో 15 కేసులు వచ్చినాయి సార్. అయినా సరే కానీ ఎవరు శానిటేషన్ కానీ ఈ బ్లీచింగ్ కానీ పౌడర్ జల్లడం కానీ ఎవరు చేయట్లేదు సార్. అలాగని మున్సిపల్ ఆఫీస్కి వర్కర్స్ని అడిగినా సరే కానీ వచ్చారమ్మా జల్లేరు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు సార్. అలాగని పెద్దోళ్ళు కూడా మమ్మల్ని ఎవరిని పట్టించుకుంటుందండి. వీధిలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లలు కూడా భయపడి ఎవరి కాళ్ళు బయటకు రావట్లేదండి. అలాగని ఎవరిని అడిగినా సరే కానీ మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేని తప్పించుకుని వెళ్ళిపోతున్నారు సార్. దానికి ఏం చేయాలన్నది మీరే ఇది చేస్తే మేము కొద్దిగా జాగ్రత్త పడదామని చూస్తున్నాం సార్. ఆల్రెడీ ఇంద్రనగర్లో 15 కేసులు వచ్చినాయి సార్.
అయినా సరే కానీ ఎవరు అప్రమత్తంగా లేకుండా బ్లీచింగ్ గార్డ్ చల్లకుండా వెళ్ళిపోతున్నారు సార్. చూడండి అయినా సరే కానీ ఆయన కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఆల్రెడీ ఇంకోసారి మళ్ళీ ఫోన్ చేసి పిలిపించామండి. పిలిపించినా జల్లేరు కదమ్మా అనేసి వెళ్ళిపోతున్నారు సార్. ఆయన ఇంకా మేము ఎవరిని అడగాలో ఏటన్నా తెలియలేదు సార్. కాలతో మీరే రోడ్లు చూడండి, గవర్నమెంట్ రోడ్ చూడండి సార్, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ చూడండి సార్. ఒకసారి ఈ తుక్కు ఈ డస్ట్బిన్ కూడా చూడండి సార్ కొద్దిగా.